ఒకప్పుడు తమిళ తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోగా అద్భుతమైన ఓపెనిక్స్ ని సొంతం చేసుకున్న చియాన్ విక్రమ్ పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాలేదు. విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ కేకే లేటెస్ట్ గా తమిళ్ తో పాటు తెలుగులో ఒకే సమయంలో రిలీజ్ అవ్వగా సినిమాను పట్టించుకున్న వారే కరువయ్యారు. ఇది వరకు విక్రమ్ సినిమాలతో పోల్చుకుంటే అనుకున్న రేంజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడంలో మాత్రం ఈ సినిమా ఒకంత విఫలమైందని చెప్పవచ్చు. సినిమా తమిళనాడులో మొదటి రోజు గాను 4.4 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా రెండవ రోజు కేవలం 3 కోట్ల వరకు గ్రాస్ ను మాత్రమే సాధించింది. దాంతో 2 రోజుల్లో సినిమా అక్కడ 7.4 కోట్ల గ్రాస్ ను 3.6 కోట్ల వరకు షేర్ ను సాధించినట్లు సమాచారం. ఇక సినిమాను తమిళనాడులో మొత్తం మీద 20 కోట్ల వరకు అమ్మినట్లు సమాచారం. ఆ లెక్కన అక్కడ సినిమా బ్రేక్ ఇవ్వన్ అవ్వడం దాదాపు అసాధ్యమే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక తెలుగులో సినిమాను ఎంతకు అమ్మారు అన్నది క్లియర్ గా తెలియకపోయినా ట్రేడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం 2.8 కోట్ల వరకు రేట్లను చెల్లించి ఈ సినిమా హక్కులను పొందారట లోకల్ డిస్ట్రిబ్యూటర్లు. కాగా సినిమా మొదటి రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 62 లక్షల వరకు షేర్ ను సాధించగా రెండవ రోజు మొత్తం మీద 26 లక్షల వరకు షేర్ ను సాధించినట్లు సమాచారం. దాంతో తొలి 2 రోజుల్లో సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 88 లక్షల వరకు షేర్ ను సాధించినట్లు సమాచారం అందుతుంది. సినిమా తెలుగులో బ్రేక్ ఇవ్వన్ అవ్వాలంటే మరో 3 కోట్లకు పైగా షేర్ ను అందుకోవాల్సిన అవసరం నెలకొందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర సినిమా టాక్ కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో తెలుగులోను తమిళ్లోను బ్రేక్ ఇవ్వన్ అవ్వడం దాదాపు అసాధ్యమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.